పార్టీ కీలక హామీలతో పూర్తి స్థాయి తెలంగాణ ఎన్నికల మానిఫెస్టోను సిద్ధం చేసింది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో మానిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూ సమస్యలకు తావులేని భూభారతి పేరిట అప్గ్రేడ్ యాప్ తీసుకురానున్నారు. గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం, రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమిషన్, అభయహస్తం పథకం పునరుద్ధరణ, ఆర్ఎంపీ పీఎంపీలకు గుర్తింపు కార్డులు, అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసర వస్తువుల పంపిణీ, ఎంబీబీఎస్లకు ప్రత్యేక కార్పొరేషన్ హామీలు మానిఫెస్టోలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కీలక హామీలతో పూర్తి స్థాయి తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూ సమస్యలకు తావులేని భూభారతి పేరిట అప్గ్రేడ్ యాప్ తీసుకురానున్నారు. రైట్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కీలక హామీలతో పూర్తి స్థాయి తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఇవాళ మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో దీన్ని విడుదల చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, థ్యాంక్ యూ విజయచంద్రిక. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 6 గ్యారంటీలు, 6 డిక్లరేషన్లతో ప్రజల్లోకి వెళ్ళింది. ఇక పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేయడానికి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 కాంగ్రెస్ పూర్తి స్థాయి మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది. బీఆర్ఎస్ విస్మరించినటువంటి వర్గాలను టార్గెట్ చేసే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉండబోతుంది. ఇక దాంతోపాటు రాహుల్ గాంధీ ఇటీవల చేసినటువంటి భారత్ జోడో యాత్ర సమయంలో తెలంగాణ సమాజం నుంచి వివిధ వర్గాలకు సంబంధించి అనేక వినతీ పత్రాలు రాహుల్ గాంధీకి ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అనేక ఇన్పుట్స్ ఇచ్చారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక దాంతోపాటు మేనిఫెస్టో కమిటీని కూడా రూపొందించారు శ్రీధర్ బాబు నాయకత్వంలో. ఆయన తెలంగాణకు సంబంధించి వివిధ వర్గాలతోని అనేక సార్లు భేటీ అయ్యారు. వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకున్నారు. మొత్తానికి ప్రజాకర్షక మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తుంది అని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ధరణికి సంబంధించి, ధరణిని ఖచ్చితంగా తొలగిస్తాం, దాని స్థానంలో ఒక నూతన విధానాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తా ఉంది. దాంట్లో భాగంగా ధరణి ప్లేస్లో భూభారతి అనేది గతంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఈసారి భూమాత అనే ఒక అప్గ్రేడ్ యార్డ్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇక దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు తమ కెరీర్లను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. కానీ వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో తెలంగాణ సర్కారు విఫలమైపోయింది. చేపట్టినటువంటి అరకొర నోటిఫికేషన్లలో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, పేపర్ల లీకేజ్తో ఇబ్బంది పడ్డారు. అలాంటి ఇబ్బందులు లేకుండా టీఎస్పీఎస్సీని రివ్యూ చేయడంతో పాటు ఒక జాబ్ క్యాలెండర్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇక దాంతోపాటు ఈ ఉచిత విద్యుత్కి సంబంధించిన రభస కూడా జరుగుతుంది. 24 గంటల ఉచిత విద్యుత్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం, బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధుల కేటాయింపు, మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 10,000 వేతనం, మూతపడిన దాదాపు 6,000 పాఠశాలలను పునఃప్రారంభం చేయాలని, ఆరోగ్యశ్రీ పథకంలో మోకాలి సర్జరీ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి విధానంలో మరింత అప్గ్రేడ్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు 1500 గౌరవ వేతనం ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తూ ఉంది. సిపిఎస్ రద్దు చేసి దాని విధానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ఆ పార్టీ భావిస్తుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బారు ప్రతిరోజు నిర్వహిస్తామని చెప్తా ఉంది. ఇక దాంతోపాటు తెలంగాణ ఉద్యమ వీరులకు
అమరవీరుల కుటుంబాలకు నెలవారీ గౌరవ పింఛన్ ఇద్దామని భావిస్తా ఉంది. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ సర్కారు పూర్తిగా విస్మరించింది. వాళ్లకు కనీస గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగా అమరవీరుల కుటుంబాలలో ప్రతి ఒక్కరికి అంటే ఒక్కొక్కరికి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక దాంతోపాటు ఈ ప్రభుత్వ హాయంలో ఈ 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి అవినీతిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రూపొందించింది. సో మొత్తానికి 6 గ్యారంటీ స్కీమ్లు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. 6 గ్యారంటీ స్కీమ్లో 6 డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇక మరి కాసేపట్లోనే ఇదే వేదిక పైన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. ఈ మేనిఫెస్టో రూపకల్పనలో అనేక మందిని కలిశారు. వివిధ వర్గాల ప్రజల నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. అన్ని యూనివర్సిటీలకు తిరిగారు. వివిధ నియోజకవర్గాలకు వివిధ జిల్లాలకు మేనిఫెస్టో కమిటీ వెళ్ళింది. అక్కడ నుంచి ఇన్పుట్స్ తీసుకుంది. ఇక రాష్ట్ర స్థాయి సమస్యలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో ఎలాంటి స్థానిక సమస్యలను కూడా మేనిఫెస్టోలో అడ్రస్ చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయి మేనిఫెస్టో 12 గంటల 30 నిమిషాలకు మల్లికార్జున ఖర్గే విడుదల చేస్తారు.